దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడల్లా ఇవన్నీ అడగాలి ఇవన్నీ పొందేసుకోవాలి అని మన మనసులో ఒక లిస్ట్ ఉంటది కొన్నిసార్లు ప్రార్థన మొదలు పెట్టగానే లిస్ట్ స్టార్ట్ అయిపోద్దన్నమాట 1 2 3 4 5 ఇంకా ఉన్న లిస్ట్ అంతా చదివేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అని క్లోజ్ చేసేస్తాం కానీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఒక చిన్న స్పిరిచువల్ ఫార్ములా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి కెమిస్ట్రీ చదివే స్టూడెంట్స్ కి మ్యాథ్స్ లో కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములాస్ చేస్తేనే సమ్ వర్కౌట్ అవుతుంది అన్నమాట ఆ ఫార్ములా ఖచ్చితంగా రావాలి సో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించటం ప్రార్థించడానికి మోకరించినప్పుడు ప్రార్థించే ప్రతి విశ్వాసి ఫాలో అవ్వవలసిన ఒక చిన్న ఫార్ములా నాలుగే నాలుగు అక్షరాలు ఉంటాయి రియలీ సింపుల్ చాలా సులభము జ్ఞాపకం పెట్టుకోవడానికి సులభం చేయడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది సో ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం చేయవలసిన నాలుగు ప్రాముఖ్యమైన పనులు ఒక చిన్న ఫార్ములాగా మీకు జ్ఞాపకం చేసి ఈ షార్ట్ మెసేజ్ నేను ముగించాలి అని ఆశపడుతున్నాను ఆ నాలుగు అక్షరాలు ఏంటంటే ACTS యాక్ట్స్ అంటే చదవాలంటే కలిపి యాక్ట్స్ మన కొత్త నిబంధనలో కూడా యాక్ట్స్ అని ఒక పుస్తకం ఉంటుంది కదండి అపొస్తల కార్యముల గ్రంథాన్ని ఇంగ్లీష్ బైబిల్లో యాక్ట్స్ అంటారు ACTS సో ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఈ ACTS ఈ నాలుగు చేయాలి ఏ అంటే ఏంటి ఏ దేనికి గుర్తుగా ఉంది అని ఆలోచన చేస్తే ఏఎస్ ఫర్ అడొరేషన్ అడొరేషన్ అంటే దేవుని స్తుతించటంతో గణపరచటంతో మన ప్రార్థనను ప్రారంభించాలంట చాలాసార్లు ప్రార్థన ఎలా చేయాలో తెలియక ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాం కొన్నిసార్లు ప్రార్థన కొంతమంది అనుకుంటారు ఇట్స్ అ వెరీ ఫార్మల్ వే ఆఫ్ టాకింగ్ టు గాడ్ ప్రార్థన అంటే దేవుని సన్నిధి లేదా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని రెస్పెక్టెడ్ సార్ లేకపోతే రెస్పెక్టెడ్ మేడం అని ఇలా ఇలా మాట్లాడాలేమో అలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంత ఫార్మల్గా దేవుడు అంటే చాలా భయంతో ఏం చేసేస్తాడో అన్నట్లుగా మనం మాట్లాడాలేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు రావాలి అని హెబ్రి పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది వి మస్ట్ కమ్ టు గాడ్ విత్ కాన్ఫిడెన్స్ ఎందుకు ధైర్యంతో రావాలి ఎందుకు కాన్ఫిడెన్స్తో రావాలంటే మనకు సమయోచితమైన సహాయము ఆయన సన్నిధిలో దొరుకుతుందని ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు రావాలంట హీ గివ్స్ టైమ్లీ హెల్ప్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలకు సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించేవాడు సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ 2 గంటల సమయం ఉంటే ఎగ్జామ్ రాయడానికి ఆ 2 గంటల సమయంలోనే ఆన్సర్స్ గుర్తురావాలి ఇంటికి రాగానే గుర్తొస్తే అనే ఉపయోగం ఉంటుందండి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు పరీక్ష పేపర్ చూడగానే మొత్తం బ్లాంక్ అయిపోద్ది బ్రెయిన్ అసలు ఏమి గుర్తుండవు ఇలా ఎగ్జామ్ హాల్ నుండి బయటపడగానే మొత్తం ఆన్సర్లు అన్ని గుర్తొస్తూ ఉంటాయి వేస్ట్ కదండి సమయోచితంగా ఆలోచన జ్ఞానం లేకపోతే సమయం అయిపోయిన తర్వాత వస్తే ఉపయోగము లేదు కానీ దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందంటే సమయోచితమైన సహాయము దొరుకుతుందంట ద హెల్ప్ దట్ యు నీడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ టైమ్ ఇన్ దట్ పర్టిక్యులర్ సిట్యువేషన్ ఆ పరిస్థితిలో ఆ సమయంలో మనకు ఎలాంటి సహాయం కావాలి మనకు ఎలాంటి ఆలోచన కావాలి మనకు ఎలాంటి ధైర్యం కావాలి మనకు ఎలాంటి నడిపింపు కావాలో దేవుడు అనుగ్రహించేవాడు సో ప్రార్థన ప్రారంభించినప్పుడు స్తుతించడంతో మన ప్రార్థనను ప్రారంభించాలి అడొరేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రైజింగ్ గాడ్ ఫర్ హూ హీ ఈజ్ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతించాలంట చాలాసార్లు మనం ప్రార్థన ఎలా ప్రారంభిస్తామంటే నాకు అది చేసావయ్యా ఇది చేసావయ్యా అని కొన్నిసార్లు మొదలు పెడతాం లేకపోతే అది చేయి ప్రభువా ఇది చేయి ప్రభువా అని మొదలు పెడతాం కానీ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతిస్తూ మన ప్రార్థనను ప్రారంభించాలి ఒకవేళ మిమ్మల్ని అడిగితే దేవుడు ఏమై ఉన్నాడు హూ ఇస్ గాడ్ అని అడిగితే మీరు ఏం చెప్తారండి జవాబు దేవుడు ఎవరండి అని అడిగితే ఏం చెప్తారు ఆశ్చర్యకరుడు వండర్ఫుల్ ఆలోచనకర్త బ్రదర్స్ చెప్పండి కొన్ని ఆ నిచ్చిడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఇంకా ప్రేమ స్వరూపి సర్వశక్తిమంతుడు ఉన్నవాడు అనువాడు అల్ఫా ఒమేగా అయిన వాడు ఇంకా సర్వాధికారము కలిగిన వాడు ప్రేమ స్వరూపి ఇందాక చెప్పుకున్నాం ఇంకా అండి ఆశ్చర్యకరుడు
నజరేతు వాడు ఓకే దేవునికి చాలా నేమ్స్ ఉన్నాయి చాలా టైటిల్స్ ఉన్నాయి వెలుగైన వాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో పాపం ఎంత మాత్రమూ లేదు సమీపించరాని తేజస్సులో నివసించేవాడు నిత్యము స్తుతి పొందుతున్నవాడు సో దేవుని లక్షణాలు దేవుని యొక్క స్వభావం ఏమై ఉన్నదో దేవుని లక్షణాలు ఏమై ఉన్నావో వాటిని బట్టి అబౌట్ హూ గాడ్ ఈజ్ అసలు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మన ప్రార్థన ప్రారంభించాలంట చాలాసార్లు ప్రార్థన అనగానే మన దగ్గరకు వచ్చేస్తాం డైరెక్ట్ గా కదండి ప్రార్థన అనగానే మనకి మనమే గుర్తొస్తాం లేకపోతే మన అవసరాలు గుర్తొస్తాయి కాదండి ప్రేయర్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద లార్డ్ ఫస్ట్ ప్రార్థన అంటే ఏంటంటే ముందు అసలు దేవుని మీద మన దృష్టి నిలపాలంట చాలాసార్లు ప్రార్థనకి మోకరించగానే చాలా పనులు గుర్తొస్తూ ఉంటాయి కదండి ప్రార్థనకి మోకరించగానే సెల్ ఫోన్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయేమో అనిపిస్తూ ఉంటుంది ప్రార్థనకు మోకరించగానే ఫోన్ రింగ్ అవుతా ఉంటుంది లేకపోతే ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కానీ వైబ్రేట్ అవ్వదు ప్రార్థనకు మోకరించుకొని ఎవరో తలుపు తడుతున్నారేమో అనిపిస్తుంది ప్రార్థనకు మోకరించుకొని ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి చాలాసార్లు ప్రార్థనకు మోకరించినప్పుడు వీ విల్ నాట్ బి ఏబుల్ టు ట్రూలీ ఫోకస్ ఆన్ ద లార్డ్ అసలు దేవుని మీద మనసు కూడా చాలాసార్లు నిలపకుండానే ఏదో ఒక అలవాటుగా లేకపోతే ఏదో ఒక నామినల్గా ప్రార్థన చేసి చాలా మంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతుంటారు సో ప్రార్థనలో మొట్టమొదటిగా ఫోకస్ ఆన్ ద లార్డ్ దేవుని పైన మన దృష్టి నిలపాలి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి సో ఫస్ట్ది అడొరేషన్ రెండవ ప్రాముఖ్యమైన అంశము ఇది చాలాసార్లు స్కిప్ చేసేస్తూ ఉంటామండి ప్రార్థనలో ఈ సెకండ్ పార్ట్ చాలా మంది స్కిప్ చేస్తారు సెకండ్ పార్ట్ ఏంటంటే సి అంటే కన్ఫెషన్ దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకోవడము మనం చేయవలసిన రెండవ ప్రాముఖ్యమైన పని ఎందుకంటే దేవునికి మనకు మధ్యలో మనం చేసిన పాపములు అతిక్రమములు అడ్డుగా ఉంటే మనం చేస్తున్న ప్రార్థన కూడా జవాబు రాదు మన అతిక్రమములే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటాయి కాబట్టి ఇక తర్వాత నువ్వు ఎంత పెద్ద లిస్ట్ చదివినా ఆ లిస్ట్కి నీ అంశాలకి నెరవేర్పు రాదు సో రెండవదిగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ప్రార్థనలో మన తప్పులను మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనందరికీ తెలుసు డేవిడ్ ఇస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు ఎందుకు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అయ్యాడో తెలుసా అండి దేవుని స్తుతించడంలో ఎంత ముందుండేవాడో దావీదు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గు విడచి దేవుని సన్నిధిలో నేను రాజునని కూడా మర్చిపోయి నా దేవునికి విరోధంగా నేను పాపం చేశానని ఒక పెద్ద కీర్తన దావీదు భక్తుడు రాశాడు దేవుడు భక్తుల యొక్క పాపాలు కూడా పట్టించుకున్నాడు దేవుడు ఏది కప్పిపుచ్చేవాడు కాదు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఈ మాట దేవుడు క్షమించేవాడే కానీ మనం క్షమాపణ అడగకపోతే ఆయన క్షమించడు మనం రియలైజేషన్లోకి రాకపోతే నా బిడ్డలే కదా పర్వాలేదులే అని దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకోడు ఇన్ఫ్యాక్ట్ దేవుని బిడ్డలు పాపం చేస్తే ఆయన ఇంకా ఖచ్చితంగా ఉంటాడు ఆ విషయంలో ఎందుకంటే నాకు ఇంత దగ్గరగా ఉండి ఎలా తప్పిపోయారు ఖచ్చితంగా మనం ఆ రియలైజేషన్లోనికి ఆ పశ్చాత్తాపంలోనికి రావాలని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటాడు దావీదు భక్తుడు బత్షెబాతో పాపం చేసి బత్షెబ భర్త అయిన ఊరియాను నరహత్య చేయించిన తరువాత ఒక హంతకుడు అయ్యాడు ఒక వ్యభిచారి అయ్యాడు ఒక అబద్ధికుడు అయ్యాడు దావీదు ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక కీర్తన రాశాడండి చూడండి 51వ కీర్తనలో మనం ఆ మాటలు చూస్తాము దావీదు యొక్క ప్రార్థన 2వ వచనం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము David's heart is after God. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు ఎందుకు అయ్యాడంటే స్తుతించడానికి ఎంత ముందున్నాడో క్షమాపణ అడగడానికి కూడా అంతే ముందున్నాడు హల్లెలూయా మనం కూడా దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈ లోకంలో పొందుకోవాలంటే ఒకటే జీవితం కదండి 10 జీవితాలు ఉన్నాయండి ఒకటే జీవితం ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఒకటే జీవితం శాపాలతో బ్రతకాలన్నా ఒకటే జీవితం దేవునికి దగ్గరగా బ్రతకాలన్నా ఒకటే జీవితం దేవునికి దూరంగా బ్రతకాలన్నా ఒకటే జీవితం నీకు దేవుడిచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగపరచుకోవాలన్నా ఒకటే జీవితం అవకాశాలన్నీ కోల్పోయిన తర్వాత రిగ్రెట్తో కూర్చోవాలన్నా ఒకటే జీవితం సో ఏం చేయాలన్నా ఈ ఒక్క జీవితంలోనే దావీదు ఈ ప్రార్థనలో లుక్ ఎట్ ద వర్డ్స్ దావీదు ఎంచుకున్న మాటలు ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ మాటలను మీరు జాగ్రత్తగా చూసుకోండి
ఏదో చేసేద్దాంలే ప్రార్థన, ఏదో అడిగేద్దాంలే దేవుని సన్నిధిలో అని కాదంట. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా వి హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్స్ వి అట్టర్. మన నోటి నుండి వచ్చే మాటలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట. దావీదు ఎంత మంచి మాటలు వాడుతున్నాడో చూడండి ప్రార్థనలో. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, కరోనా వచ్చిన తర్వాత బయట నుండి తీసుకొచ్చిన వస్తువులు ఎలా కడుగుతున్నామండి, బాగా కడుగుతాం కదా. అమ్మా కూరగాయలు బాగా కడుగు, నాన్న డ్యూటీ నుంచి ఇంటికి రాగానే చేతులు బాగా కడుక్కోండి, మీరు ఏమైనా బయట నుంచి మోసుకొచ్చారేమో. దావీదు అంటున్నాడు, దేవా నా హృదయానికి పాపం అంటుకుంది, నా జీవితానికి పాపం అంటుకుంది, ఊరికే కడిగేయ్యా అని అలా అడిగి వదిలేయలేదండి, నన్ను బాగా కడుగని అడుగుతున్నాడు. హల్లెలూయా. డేవిడ్ ఇస్ పర్టిక్యులర్ అబౌట్ మెయింటైనింగ్ హిస్ హోలీనెస్. నా పరిశుద్ధత నేను కోల్పోయాను, పాపం నా హృదయానికి అంటుకుంది, దేవా నన్ను బాగా కడుగు. అంత మాత్రమే కాదు, దావీదు తను చేసిన తప్పిదానికి మూడు మాటలు వాడుతున్నాడండి. చూడండి, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళని నిలబెట్టి నువ్వు ఇలా చేసావా 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 అంటే, ఈ ఎప్పుడు మాట్లాడడం మానేస్తారా, ఇది ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు పారిపోద్దామని చూస్తారు, అవునా కదా. ఎందుకంటే వి డోంట్ లైక్ టు బి పాయింటెడ్. ఎవరైనా మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటే నచ్చదు. ఎవరైనా మెచ్చుకుంటా ఉంటే ఇంకా కాసేపు మెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనలో ఉన్న తప్పులు ఎత్తి ఎవరైనా మాట్లాడుతుంటే ఇది ఎప్పుడు అయిపోద్దబ్బా, ఇంకెప్పుడు వదిలేస్తారబ్బా, ఈ కోర్టు సీన్ ఎప్పుడు క్లోజ్ అయిపోద్దబ్బా, నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటానా, ఈ గిల్ట్ నుండి ఎప్పుడు తప్పించుకుంటానా అనుకుంటాము. ఒకవేళ ఎవరైనా పిలిచి అసలు మీరు ఏం చేశారండి అని అడిగితే ఒక ముక్కలో చెప్పి పక్కన పెట్టేస్తారు కదండి. నరహత్య చేసిన వ్యక్తిని కూడా ఒకవేళ కోర్టులో నిలబెట్టి లాయర్స్ నీ నేరం రుజువైందా అసలు ఎలా చేశామంటే, ఏం లేదండి కత్తి తీసుకున్నాను పొడిచానండి అంతే. హీ డజంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఎలాబరేట్ అండ్ ఎక్స్ప్లెయిన్. దాని గురించి విడమర్చి చెప్పడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం చేసిన తప్పులు పాపాలు కప్పుకోవాలని ఇష్టపడతాము, దాన్ని ఓవర్లుక్ చేయాలని ఇష్టపడతాము, ఎవరికి ఎక్స్పోజ్ చేసుకోవాలని ఇష్టపడం. కానీ దావీదు తాను చేసిన పాపానికి మూడు పదాలు వాడుతున్నాడు చూడండి. 51వ కీర్తనలో మొదటి వచనము, నా అతిక్రమములను తుడిచివేయి. రెండవ వచనంలో, నా దోషము పోవునట్లు. రెండవ వచనంలోని రెండవ లైన్, నా పాపము పోవునట్లు. మూడు మాటలు వాడుతున్నాడు, నేను అతిక్రమం చేశాను, నేను దోషం చేశాను, నేను పాపములు చేశాను. అంటే అర్థం ఏంటంటే, దావీదు తన తప్పును ఒప్పుకోవడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా, అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చేసిన తప్పిదాలు కప్పుకొనే వారిని దేవుడు ఆశీర్వదించాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచివాడు విడిచిపెట్టువాడు కనికరము పొందునని సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో గమనిస్తాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దోషం చేశాను, అతిక్రమాలు చేశాను, పాపం చేశాను, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. అంతటితో ఆపేలేదండి. ఏడవ వచనంలో, నేను పవిత్రుడనవునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడు. దావీదు యొక్క ఆశ, నా ముఖం బాగా తెల్లగవ్వాలని కాదండి, నా హృదయం బాగా తెల్లగుండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కనుక ఆడపిల్లలకు ఒక వరం ఇస్తే ఏం కావాలో కోరుకోండి అంటే అందరూ ఏం కోరుకుంటారు, అమెరికన్లా అయిపోవాలండి. అబ్బాబ్బా ఈ రంగుతో చాలా ఇబ్బందిగా ఉంది, ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ అ ఫెయిర్ స్కిన్ కదండి, అమెరికన్లా అయిపోవాలని కోరుకుంటున్నానండి. అప్పుడు ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు, ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందమే ఆనందం అనుకుంటారు కొంతమంది కదండి. దావీదు బాహ్య సంబంధమైన అందం కొరకు ప్రాకులాడట్లేదు. దావీదు అడుగుతున్నాడు, హిమము కంటే తెల్లగా. దావీదులో ఉన్న ఇంట్రెస్ట్, He is so keen on getting back his holiness. తాను కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి పొందుకోవడానికి దావీదులో ఉన్న పట్టుదల గమనించండి. ఇందాక అన్నాడు, బాగా కడుగయ్యా, పాపం అంటుకుందయ్యా, బాగా కడుగు. ఇప్పుడు అంటున్నాడు, హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు. పదవ వచనంలో ఇంకొక అద్భుతమైన ప్రార్థన, దేవానాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. దావీదు రెండు విషయాల కొరకు అడుగుతున్నాడు, ఒకటి క్లీన్ హార్ట్, రెండవది స్టెడ్ఫాస్ట్ స్పిరిట్. ఒకటి శుద్ధ హృదయము, రెండవది స్థిరమైన మనస్సు. ఈ రెండు ఇంపార్టెంటే. స్థిరమైన మనస్సు లేకపోతే శుద్ధ హృదయం ఉండదు.
चंचलमाइन मनसु पापानी की ऊर्के उबिलूरे पापानी कूर्के आकर्षिंच बड़े अस्थिरमाइन मनसुंटे शुद्ध हृदयानी मेंटेन चेसुकोलेड अंदुकने दावीदुकु तेलुसु हृदयानिकी मनसुकी मध्यलो उन्न संबंधं एलांटिदो हृदयमु मनसु रेंडु प्रापर गा उंडडं एंत अवसरमो दावीदुकु तेलुसु अंदुकने अडुगुतुन्नाडु शुद्धमैन हृदयं इव्वय्या स्थिरमैन मनसु दयचे प्रभा ई उदयकाल समयंलो उपवास उज्जीव प्रार्थनलकु वच्चिन मनं कूडा Even if you don't take anything back home, neentiki nu em theeskon ellakapoyina ee rendu theeskon velthe chaalandi. Enti telsa? Shuddha hrudayamu, sthiramaina manasu. Hallelujah. Ekkada dorukutadi shuddha hrudayam? Ee cardiologist isthadu shuddhamaina hrudayam. Cardiologist heart lo unna clots theesestaremo. స్టెంట్ వేసో లేకపోతే బైపాస్ సర్జరీ చేసో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసో డాక్టర్స్ ఈ భౌతికమైన హృదయాన్ని రిపేర్ చేయగలరు కానీ మన హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరు రిపేర్ చేయగలడంటే హెవెన్లీ కార్డియాలజిస్ట్ హల్లెలూయా పరలోకపు పరమ వైద్యుడు ఆయనే బాగు చేయగలడు శుద్ధమైన హృదయము స్థిరమైన మనసు ఈ ఉదయకాల సమయంలో నువ్వు శుద్ధమైన హృదయం స్థిరమైన మనసు అడిగితే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును హల్లెలూయా దేవుడు అనుకుంటాడు మురిసిపోతాడండి నా బిడ్డలు ఆత్మీయంగా జీవించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు నా సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు నాతో సరిగ్గా ఉండడానికి పరిశుద్ధతను కలిగి ఉండడానికి ఎంత కోరుకుంటున్నారు వారికి కావాల్సినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు హల్లెలూయా సో మనం ప్రార్థనలో చేయవలసిన రెండవ పని ఏంటంటే సి అంటే కన్ఫెషన్ మూడవదిగా ఇప్పుడన్నా ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్తారేమో అనుకుంటున్నారు కదా మూడోది కూడా కాదు ప్రేయర్ రిక్వెస్ట్ మూడోది టీ అంటే థ్యాంక్స్ గివింగ్ ఏంటండి టీ అంటే థ్యాంక్స్ గివింగ్ మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరి అడరేషన్కి థ్యాంక్స్ గివింగ్కి డిఫరెన్స్ ఏంటి మొట్టమొదటి అంశం కూడా దేవుని స్తుతించటమే మళ్ళీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అంటే కూడా థ్యాంక్సే కదా మరి దానికి దీనికి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే మొట్టమొదటి అంశం ఏ అంటే అడరేషన్లో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించటం అయితే థర్డ్ స్టెప్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్లో దేవుడు మనకేం చేశాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి హల్లెలూయా దేవుడు మనకేం చేశాడండి అన్నీ చేశాడు కదా అన్నీ చేస్తూనే ఉన్నాడు ఆక్సిజన్ ఇస్తూనే ఉన్నాడు అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ సప్లై కదండి కాపాడుతూనే ఉన్నాడు కునుకక నిద్రపోక పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపాడుతూనే ఉన్నాడు ఆయన మనల్ని గమనిస్తూనే ఉన్నాడు ఆయన మనకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు అండ్ హీ హ్యాస్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ ఇంకా నా దగ్గర నీకు ఇవ్వడానికి లేదు అని ఆయన ఎప్పుడు ఖాళీ చేతులు చూపించలేదు సో వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్ దేవుడు మనకేం చేశాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అండ్ దెన్ ఫైనలీ ఎస్ అంటే ఏంటంటే సప్లికేషన్ అంటే మన మనవులేంటో దేవుని సన్నిధిలో ఇవన్నీ మొదలు పెడితే ప్రార్థన రెండు నిమిషాల్లో అవ్వదండి అవుతుందా కొంతమంది మోకాలు వేసి అప్పుడే అయిపోయింది అంటారు అదేదో మంత్రంలాగా రెండు నిమిషాలు మంత్రంలాగా మోకాలు వేసేసి ఫినిష్డ్ ప్రార్థన అయిపోయింది చేసేసాను ప్రార్థన చెప్పుకోవాల్సినవన్నీ చెప్పేసుకున్నానని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు వారికి ఉన్న అవసరతలు చెప్పుకొని ప్రార్థన ముగించేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన అయిపోతుంది కానీ మన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని ఆరాధించే అనుభవము ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఘనపరచడం రెండవదిగా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము నాలుగవదిగా అప్పుడు మన మనవులు దేవుని సన్నిధిలో మనం చెప్పుకుంటే మన ప్రార్థనలకు ఖచ్చితంగా దేవుడు జవాబును ఇస్తాడు అట్టి ప్రార్థన అనుభవముతో దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించునుగాక ఆమెన్